పట్ల మనకు సేఫ్ రెండు ఉండాలనే స్టెప్ చెప్పారు ప్రభుజీ. అసూయ అనేది ఉండకూడదు, బద్ధ జీవులందరికీ అసూయ ఉంటుంది, అందుకోసమని వ్యతిరేక భావంతో ఇక్కడ కొట్టమిట్టాడుతూ ఉంటారు. కాబట్టి మనం అసూయ లేకుండా భగవంతుణ్ణి శ్రద్ధగా శరణాగతి పొందా శరణాగతి భావంతో సేవ చేయాలనేసి చెప్పారు ప్రభుజీ. దివ్యశక్తిని మనము కృష్ణుడి దివ్యశక్తిని మనం అర్థం చేసుకోవాలి. కృష్ణుని దివ్యశక్తిని మనం అర్థం చేసుకోవాలంటే కృష్ణుడి దయ కృప మన పైన కొద్దిగా ఆయన ఉండాలనేసి చెప్పినారు ప్రభుజీ. కొంతమంది భాగవతము చైతన్య చరితామృతము దాంట్లో ఎంత నాలెడ్జ్ ఉంది అనేసి తెలుసుకునే చదువుతారు. ఆ విధంగా కాకుండా మనము భక్తిని పెంచుకోవడానికి శరణాగతి కోసము కృష్ణుని పైన శరణాగతి కోసం మనం చదువుకోవాలనేసి చెప్పారు ప్రభుజీ. మనకు అట్లయ్యే మనకు సేవాభావం అనేది ఉండాలనేసి చెప్పినారు ప్రభుజీ. ప్రభుపాదులకు వచ్చి ఎస్స దేవో పరాభక్తి యథా దేవో తదా గురు అనే శ్లోకం ఇష్టం అనేసి చెప్పినారు ప్రభుజీ. ఎవరికైతే కృష్ణుడి పైన గురువు పైన నమ్మకం ఉంటుందో అటువంటి వారికి హృదయంలో భగవంతుడు పురాణాల జ్ఞానాన్ని ప్రకాశింపజేస్తాడనేసి చెప్పారు ప్రభుజీ. అందువల్ల మనం సేవాభావాన్ని పెంచుకోవాలి, భక్తులతో కలిసి సేవ చేయాలి, దివ్య జ్ఞానాన్ని పెంచుకోవాలనేసి చెప్పినారు ప్రభుజీ. యథాతథం అనే భగవద్గీతను మనం చదివి అర్థం చేసుకోవాలనేసి చెప్పినారు ప్రభుజీ. కృష్ణుడి శరీరము ఆత్మ ఒకటే, శరీరం అవసరం లేదు, భగవంతుడు ఏమైనా చేయగలుగుతాడు. మానవుడైతే శరీరము ఆత్మ వేరు, భగవంతుని లాగా మనం ఏమీ చేయలేము, భగవంతుడు మనము ఒక్కటి కాదు, అతను దేవాది దేవుడు అనేసి చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. ఓకే హరే కృష్ణ, థాంక్స్ ప్రభు. భగవంతుని పట్ల వ్యతిరేక భావంతోనే మనం అందరం భౌతిక ప్రపంచానికి వచ్చాము. సో వ్యతిరేక భావాన్ని పలు విధాలుగా వ్యక్తం చేస్తాం. సో ఈ వ్యతిరేకించే భావన సో తమోగుణం నుంచి ఉద్భవ సో ఐదు రకాలైన కవరింగ్స్. సో దీన్ని ముందు కూడా చర్చ చేస్తాం. తమస మహామోహ. సో ఈ ఐదు రకాలైన కవరింగ్స్ ఉంటుంది. సో ఇదన్నీ అవిద్య. అవిద్య ద్వారా ఈ బద్ధజీవి భౌతిక ప్రపంచంలో సో ఈ భౌతిక ప్రపంచాన్ని ఎంజాయ్ చేయాలనే భావంతో వస్తాడు. కాబట్టి ఐదు రకాలైన కవరింగ్స్ ఆ బద్ధజీవిని కవర్ చేసేస్తుంది. ఐదు రకాలైన ఈ కవరింగ్ ఏమంటారు తెలుగులో? ఆవృతం. ఒక కాన్షియస్నెస్ ఏమంటే ఆ జీవి యొక్క చైతన్యాన్ని సో ఆవరించేస్తుంది. కప్పివేయడం ప్రభు. ఆవరిస్తుంది. సో ఐదు రకాలైన ఈ అవిద్య ఆవరిస్తుంది. కాబట్టి బద్ధజీవి భగవంతుని మర్చిపోయి ఈ భౌతిక ప్రపంచంలో భోగభావంతో వచ్చి భోగించాలనే భావంతో వస్తాడు. సో అందుకే సో ఖైదీలకి ఈ భౌతిక ప్రపంచం ఒక ఖైదీకి సపరేట్ డ్రెస్ ఇస్తారు కదా జైలుకి వెళ్తే, అలాగే శరీరం అనేది మనకి సపరేట్ శరీరం కూడా ఒక డ్రెస్. ఈ బద్ధజీవి దీంట్లో బంధించబడింది ఈ శరీరంలో అనేది మనం అర్థం చేసుకుంటాం. హరే కృష్ణ. సో ఈ బద్ధజీవి ఏమైంది, భౌతిక ప్రపంచంలో ఈ శరీరం ద్వారా బంధించబడింది. ఎట్లయితే ప్రిజనర్స్ కి డ్రెస్ ఇస్తారు, ఈ బాడీ కూడా మనకి ఈ డ్రెస్సే. ఇదేమి జైలర్స్ డ్రెస్, జైల్లో ఉండే వాళ్ళకి ఎలా డ్రెస్ ఇస్తారో అలాగే శరీరం కూడా ఒక డ్రెస్ అనేది మనం అర్థం చేసుకోవాలి. మనము ఈ శరీరం ద్వారా బంధించబడి ఉన్నాము అనేది అర్థం చేసుకోవాలి. ఆ అవగాహనకు వచ్చినప్పుడే మనం ముందుకెళ్ళగలం. సో అయితే ఈ భవబంధనా నుంచి ఎలా తప్పించుకోవాలి, భవబంధనా నుంచి బయట వచ్చే మార్గం ఏంటి, నా నిజమైన అస్తిత్వం ఏంటి, నా నిజమైన జీవితం ఏంటి, అనేది అర్థం చేసుకోవాలి. ఓకే హరే కృష్ణ.
సయవ మయా తెద్య యోగ ప్రోక్త అపురాతన భక్త్యాసి మే సకాశేతి రహస్యమి ఏతృతమం. సో అందుకే ఈ అసూయ పర భావన ఉండే జీవాత్మలు భగవంతుని అర్థం చేసుకోలేరు. సో భగవంతుని భక్తి సేవ చేయడం ద్వారా సో మనము ఈ భౌతిక భవబంధనాల నుంచి విరుగడ పొందగలుగుతాము. సో భగవంతుని భక్తి సేవ ఒకటే మనకి ఆశయం, ఒకటే మార్గం. సో ఈ భవబంధనాల నుంచి మనం తప్పించుకోవాలంటే, లేకపోతే ఈ సబ్జెక్ట్ని సీరియస్గా తీసుకోకపోతే సో మళ్ళీ మళ్ళీ ఈ భౌతిక ప్రపంచంలో తిరిగి రావాల్సింది. సో ఒక్కసారి ఒక వ్యక్తి శ్రీల ప్రభుపాదలు వారిని అడిగారంట, సో ఎందుకు మీరు ఇన్ని రాష్ట్రాలు చుట్టూ ఉన్నారు అనేసి. సో 14 ఏళ్ళలో శ్రీల పదకొండు ఏళ్ళలో సమీ 11 ఇయర్స్లో శ్రీల ప్రభుపాదులు వారు 14 సార్లు పర్యటన చేశారంట ప్రపంచాన్ని మొత్తం. ఎందుకు పర్యటన చేశారు శ్రీల ప్రభుపాదులు వారు? కృష్ణ చైతన్యం అందరికి అవేర్నెస్ కలిగించడానికి ప్రభు. హరే కృష్ణ, వెరీ గుడ్. ప్రభుపాదులు ఏం ఆన్సర్ ఇచ్చారంటే, మీరు ఎందుకు ఇంత ట్రావెల్ చేస్తా ఉన్నారు అంటే, ఈ ట్రావెల్ ఆపడానికి అని చెప్పారండి. సో ఆయనకి ఆశ్చర్యం వేసిందంటే, ఏం ట్రావెల్ ఆపడానికి అని అడిగితే, 84 లక్షల జీవరాశుల్లో నువ్వు ట్రావెల్ చేస్తూ ఉన్నావు కదా, ఆ ట్రావెల్ని ఆపడానికి నేను ట్రావెల్ చేస్తున్నాను అన్నారు. అర్థమైందా? ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ప్రయాణించడాన్ని తప్పించడానికి నేను ప్రయాణం చేస్తాను అని చెప్పారంటే, మిమ్మల్ని అందరినీ బుద్ధ జీవుల్ని కృష్ణుడి దగ్గరికి తీసుకుంటాడు కదా. సో అలాగే భౌతిక ప్రపంచంలో సో ఒక బద్ధజీవి ఈ సో ఈ అసూయ భావనను వదిలేని తొరుకున్నాను. సో ఇలా జన్మ మృత్యు జరావ్యాధి చక్రంలో తిరగాల్సింది. సో అందుకే ఎన్నో అవగుణాలు ఉండొచ్చు, అవగుణాలను ఎక్కడానూ భగవంతుని సేవలో వినియోగించవచ్చు. సో కామం ఉండొచ్చు, క్రోధం ఉండొచ్చు, సో దాన్ని కూడా భగవంతుని సేవలో వినియోగించవచ్చు. అయితే అసూయ మాత్రం భగవంతుని సేవలో వినియోగించదు. సో అసూయ పర భావన, ఈ కాంపిటేటివ్ మెంటాలిటీ, సో ఇదన్నీ నేను తొలగించాలి, వైదొలగించాలి. సో భగవంతుని సేవలో మనం నిమగ్నలు అవ్వాలంటే సో ఈ అవగుణాలు, ఈ అసూయ భావన నుంచి బయటపడాలి. సో అసూయ భావన ఎందుకు కలుగుతుంది? అవిద్య ద్వారా. సో మనకి భగవంతుడి పట్ల పరిపూర్ణమైన జ్ఞానం లేదు కాబట్టి సో అజ్ఞానం వల్ల జరుగుతుంది. సో భగవంతుని పట్ల పరిపూర్ణమైన జ్ఞానం అవసరం మనం. సో ఎందుకు భగవద్గీత గురించి చర్చ చేస్తాం? సో ఈ అవిద్య నుంచి బయటపడాలంటే భగవంతునికి సంబంధించిన జ్ఞానం చాలా అవసరం. సో ఈ జ్ఞానం నుంచి మనము అవిద్య నుంచి బయటపడతాం. అసతోమ సద్గమయ, సో సన్మార్గం పట్టుపడతాం. సో సో ఈ అసూయను పోగొట్టుకునే గొప్ప మార్గం అంటే భగవంతుని భక్తి సేవలో నిమగ్నం అవడం, భగవంతుణ్ణి సో చేరే మార్గాన్ని వెతకడం. ఓకే, హరే కృష్ణ. కృష్ణుని చేరే మార్గం అనే సో బుక్ ఉంది తెలుసా, శ్రీల ప్రభుపాదులు రాసిన. సో కృష్ణుని చేరే మార్గమే ఈ భగవద్గీత. హరే కృష్ణ. సో నిన్న 4.4 శ్లోకం చర్చ చేశాం. సో ఈరోజు 4.5 చర్చ చేయాలి. సో 4.5 శ్లోకం తీసుకో. అర్జునుడు క్వశ్చన్ వేశాడు, ఆ క్వశ్చన్ ఎవరికైనా గుర్తుందా? నేను మనం డిస్కస్ చేసినప్పుడు 4.4 సుగుణమ్మ మాతాజీ, సూర్యుడు మీకన్నా చాలా ముందు జన్మలో ఉన్నారు కదా, మనం మిత్రం ఇప్పుడు జన్మించాము, మీకు ఆయన ఎట్లా చెప్పారు అని చెప్పి. హరే కృష్ణ, థ్యాంక్ యూ మాతాజీ. సో సూర్యదేవుడు మీకన్నా ముందు, సో దీనికన్నా ముందు ఈ జ్ఞానాన్ని సూర్యదేవుడికి ప్రకటించినారన్నారు కదా. మనమిద్దరు ఒకేసారి పుట్టాము, మీరు ఎలా ఆ జ్ఞానాన్ని సూర్యదేవుడికి
ముందు చెప్పారు అనేసి ప్రశ్న. సో ఆ ప్రశ్నకి ఇప్పుడు ఎవరు ఆన్సర్ చేస్తున్నాడు? దేవాది దేవుడే ఆన్సర్ చేస్తాడు. సో కృష్ణుడిచ్చే ఆన్సర్ ఎలా ఉంటుంది మీరు గమనించండి. ఓకే, ఎవరైనా శ్లోకం చదువుతారా? శ్లోకం చదివి సరే కృష్ణ ప్రభు వేరే అందరు ఛాన్సెస్ తీసుకోండి. నిలీమా మాతాజీ నీలిమా మాతాజీ చదవండి. శ్రీ భగవాన్ ఉవాచ, బహుని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. దేవా దేవుడు పలికెను, ఓరు పరంతప, నీకును నాకును అనేక అనేక జన్మలు గడిచినవి, అవన్నీ నాకు గుర్తుండును, కాని నీకు అట్లు గుర్తుండవు. భాష్యం: శ్రీకృష్ణ భగవానుని అనేక అనేక అవతారములకు సంబంధించిన సమాచారము మనకు బ్రహ్మ సంహిత 5.33 నుండి లభించిన. అందులో ఈ విధంగా చెప్పబడిన: అద్వైతం అచ్యుతం అనాది మనంత రూపం, ఆద్యం పురాణ పురుషం నవ యవనం చ, వేదేషు దుర్లభమ దుర్లభ మాత్మ భక్తో గోవిందమాది పురుషం తమహం భజామి. అద్వితీయుడు అచ్యుతుడు అనాది అయిన దేవాదేవుడైన గోవిందుని శ్రీకృష్ణుని నేను భజింతును. అతడు అనంత రూపములుగా విస్తరించినను, పురాణ పురుషునిగా నిత్య యవనముతో అలరారు వాణిగా భాషించును. భగవంతుని అట్టి సచ్చిదానంద విగ్రహ రూపములు వేదవేత్తలకు సాధారణముగా దుర్లభమైనను, శుద్ధ భక్తులకు మాత్రము అవి స్వయంగా ప్రకటమగును. బ్రహ్మ సంహిత 5.39 లో కూడా ఇట్లు తెలుపబడిను: రామాది మూర్తిషు కళానీయమేన తిష్టన్ నానావతార మకరోద్భువనేషు కింతు కృష్ణ స్వయం సమభవత్ పరమ పుమాన్యో గోవిందమాది పురుషం తమహం భజామి. రామ నృసింహాది అనేక అవతారములను, ఇతర అనేక అంశావతారములను ధరించేవాడు మరియు ఆది దేవుడైన శ్రీకృష్ణునిగా తెలియబడుతూ స్వయంగా అవతరించేటి వాడు అయిన గోవిందుని శ్రీకృష్ణుడు భజించు. భగవానుడు అద్వితీయుడని తెలియబడినను, అసంఖ్యాక రూపములతో స్వయంగా అవతరిస్తూ వేదములలో కూడా తెలుపబడిను. అతడు అనేక రంగులను మార్చినను, నిజమున మార్పు రహితంగా ఉండు వైడూర్యమనికి వంటి వాడు. ఆ నానా రూపములు కేవలము శుద్ధ భక్తులకు మాత్రమే అవగతమగును. అవి కేవలము వేదాధ్యయనము ద్వారా మాత్రమే అవగతం కావు. వేదేషు దుర్లభ మధుర్లభ మాత్మ భక్తో, అర్జున్ని వంటి భక్తులు శ్రీకృష్ణ భగవాను నిత్య సహచరులు. భగవానుడు ఎప్పుడు అవతరించినను, వివిధ స్థాయిలలో అతనిని సేవించుట కొరకై అతని నిత్య అనుచరులైన భక్తుడు కూడా అవతరించుదురు. అర్జునుడు అట్టి భక్తులలో ఒకడు. కొన్ని లక్షల సంవత్సరాలకు పూర్వము శ్రీకృష్ణ భగవానుడు సూర్యదేవుడైన వివస్వాన్నకు గీతా జ్ఞానంను బోధించినప్పుడు అర్జునుడు కూడా తన స్థాయిలో మరొక భిన్న రూపంలో భగవాన్ని వద్దనే నిలిచి ఉండేనని ఈ శ్లోకం ద్వారా. కానీ అర్జునుకు మరియు భగవాన్నకు నడుమ భేదం ఏమనగా, భగవానుడు ఆ విషయంను గుర్తించుకొనెను, అర్జునుడు అట్లు గుర్తించుకున్నటకు సమర్థుడు కాకుండెను. పరంతప ఇదే అంశలైన జీవులకు మరియు భగవాన్నకు నడుమ భేదము. ఇక్కడ అర్జునుడు శత్రువులను అనచగల గొప్ప యోధునిగా పరంతప సంబోధింపబడినను, తన గత జన్మలలో జరిగిన విషయములను గుర్తు చేసుకునలేకపోయెను. కనుక జీవుడు లౌకిక పరిగణలో ఎంతటి గొప్పవాడైనను పరమ పురుషునికి ఎన్నడూ సమానుడు కాలేడు. శ్రీకృష్ణ భగవానునితో శాశ్వత సహచర్యమును కలిగిన వ్యక్తి నిశ్చయముగా ముక్త పురుషుడైనను అతడెన్నడూ భగవానునితో సమానుడు కాబోడు. బ్రహ్మ సంహిత 5.33 లో శ్రీకృష్ణుడు అచ్యుతునిగా వర్ణింపబడెను. భౌతిక ప్రకృతి సంపర్కంలో ఉన్నప్పటికీ అతడు తన దివ్యత్వమును ఎన్నడూ విస్మరింపడు. కనుక జీవు సరే కృష్ణ ప్రభు చాలా పెద్ద పర్పోర్ట్ గా ఉంది, తర్వాత కంటిన్యూ చేస్తుంది ఇది. ఓకే ప్రభు, ఫస్ట్ ఫస్ట్ హాఫ్ కంప్లీట్ చేస్తాం, దాని తర్వాత మిగతాది చదవండి. నీలిమా మాతాజీ గుర్తు పెట్టుకోండి ఎక్కడ ఆపారు అనేసి, అక్కడ నుంచి ముందు చదువుతాం. ఓకే ప్రభు. సో ఇక్కడ ఏం చెప్తావన్నారు చెప్పండి. అర్జునునికి గుర్తు లేదు ప్రభు, అంటే గత జన్మల్లో కృష్ణుడితో ఆయన సహచర్యం ఉన్నా కూడా ఆయనకు అవన్నీ జ్ఞప్తికి లేవని చెప్తున్నారు. కానీ భగవంతుడు అద్వితీయుడు కాబట్టి, ఆయనకు సచ్చిదానంద స్వరూపుడు కాబట్టి, ఆయనతో ఎన్ని జన్మల నుంచో ఉండే సంబంధం, వాళ్ళిద్దరి మధ్య ఉండే సంబంధం ఆయనకు తెలుసు అని చెప్తున్నారు ప్రభు. నాతో ఏ వాహనం జాతునాశం, నాతో నేను జనాధిప, నా చైవ భవిష్యామ సర్వవయ మహాపరం. సో ఎన్నో జన్మలు కృష్ణార్జునులు జన్మ తీసుకున్నారు,
జత జతలోనే తీసుకోను. అయితే కృష్ణుడికి అన్ని గుర్తుంది. ఎందుకు కృష్ణుడికి అన్ని గుర్తుంది? దేవుడు కాబట్టి అన్ని గుర్తుంది. అంటే ప్రభు చెప్పి ఆత్మ శరీరము వేరు, భగవంతునికి అవి లేవు కాబట్టి ఆయనకు అన్ని గుర్తుంటది. ఆయన శరీరం మార్చట్లేదు, అర్జునుడు శరీరం మార్చుతుంది, ప్రతిసారి శరీరం మార్చుతున్నాడు. అయితే కృష్ణుడు శరీరం మార్చట్లేదు, అవునా? శరీర మార్పిడి అవసరం ఉందా భగవంతుడికి? అవతారం అంటే ఎవరికి తెలీదా? ఆశ్చర్యంగా కట్ అయింది. హరే కృష్ణ అవతారం. అవతారం అంటే భగవంతుడు లీల చూపించడానికి రావడం. ప్రభు అవతారం అంటే క్రిందకి దిగి రావడం. భగవంతుడి అవతారి కానీ భగవంతుడు కృష్ణుడు అవతారి, మిగతా అవన్నీ కూడా అవతారాలు అని చెప్తాడు. అవతారం అంటే ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పదో ఇప్పుడు హరే కృష్ణ చాలా నా వైట్ అర్థం చేసుకోవాలి. అవతారం అంటే ఏంటి? ఒక వ్యక్తి పదో అంతస్తులో ఉన్నాడు అనుకో, పదో అంతస్తులో ఉండే వ్యక్తిని మనం కిందకి రమ్మంటే ఆయన లిఫ్ట్ ద్వారా కిందకి వస్తాడు, గ్రౌండ్ ఫ్లోర్కి రమ్మంటే. అవతారం అంటే ఏంటి? అక్కడ ఉండే వ్యక్తి పదో మహడిలో ఉండే వ్యక్తిని కిందకి రమ్మన్నట్టుగా. అవతారం అంటే కృష్ణుడు ఆడు ఉన్నాడు, అక్కడ ఉండే కృష్ణుడు ఇక్కడికి వస్తాడు. సో ఆయన శరీర ధారణ చేయాల్సిన అవసరం లేదు. అవతారం అంటే ఏంటి? అవతరణ. సో ఆడుండే వ్యక్తి ఇక్కడికి వస్తాడు అంతే. ఇక్కడ భౌతిక మన బద్ధజీవిలాగా శరీర మార్పిడికి లోనవ్వడము, ప్రకృతి దత్తంగా ఇవ్వబడిన శరీరాన్ని ధరించడం, ఇదన్నీ భగవంతుడిని కన్వేయించాడు. అవతారం అంటే ఆడుండే వ్యక్తి ఇక్కడ వస్తాడు అంతే. అదే శరీరంతో వస్తాడు, అదే శరీరంతో వెళ్ళిపోతాడు. అందుకే శరీర మార్పిడి భగవంతుని కన్వేయించాడు, ఈడుండే బద్ధజీవులకు మాత్రమే అనేది అర్థం చేసుకోవాలి. అందుకే కృష్ణుడు ప్రతిసారి వచ్చినప్పుడు శరీరం మార్చాల్సిన అవసరం లేదు. సో అందుకే ప్రతి ఒక్కటి గుర్తుంటుంది కృష్ణునికి. సో అర్జునుడికి గుర్తు ఉండట్లేదు, కృష్ణుడికి గుర్తుంది అంటే ఏంటి? సో అర్జునుడు శరీరం మార్పిడితో మర్చిపోతా ఉన్నాడు. సో మత్తస్మృతి జ్ఞానం అపోహనం చ. సో భగవంతుని కృప వల్లే మరపు, జ్ఞాపక శక్తి మరియు జ్ఞానం లభిస్తుంది. సో ఇదన్నీ భగవంతుని కృపనే. బద్ధజీవులకి పూర్వ జన్మంలో ఏం జరిగిందో అది గుర్తుండదు. అలా గుర్తుంటే ఆ వ్యక్తి పిచ్చోడు అయిపోతాడు. అటు జీవించకుండా ఇటు జీవించకుండా అయిపోతాడు. సో అయితే భగవంతుడికి మార్పు అవసరం లేదు. సో అందుకే అదే భగవంతుడు సో సూర్యదేవునికి బోధించడం ఈ జ్ఞానాన్ని 5000 సంవత్సరాల క్రితం. సో 120 కోట్ల సంవత్సరాల క్రితం. సో దాని తర్వాత అదే దేవాది దేవుడు మళ్ళీ ఈ జ్ఞానాన్ని 5000 సంవత్సరాల క్రితం సో అర్జునునికి బోధించడం. సో ఈ కాల పరిమితి అనేది భౌతిక ప్రపంచానికి మాత్రం అన్వయిస్తుంది. వీటి అర్థం చేసుకోవాలి. ఈ కాలం యొక్క ఇన్ఫ్లుయెన్స్, ఈ కాలం యొక్క పరిధి అనేది ఏముంది, అది భౌతిక ప్రపంచానికి మాత్రం అన్వయిస్తుంది. సో ఆధ్యాత్మిక లోకాల్లో కాలానికి పని లేదు. టైమ్ ఈజ్ ఈక్వల్ టు 0. టైం ఒక ఇన్ఫ్లుయెన్సే ఉండదు అక్కడ. టైం ఒక ఇన్ఫ్లుయెన్స్ భౌతిక ప్రపంచంలో మాత్రమే ఉంటుంది బద్ధజీవులపై. సో ప్రతి ఒక్క వస్తువు పైన. సో ఈ భౌతిక ప్రపంచంలో సో కాలం ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అదే కాలము సో ఆధ్యాత్మిక లోకాల్లో కాలానికి కాలము భగవంతుడు చెప్పినట్లు నడుస్తుంది. సో కాలం ఒక ప్రభావము బద్ధజీవులపై మాత్రమే ఉంటుంది ఈ విశ్వంలో మాత్రమే.
అది ఆధ్యాత్మిక లోకాలకి అన్వయించు. సో అందుకే కాల పరిమితితో భగవంతుడికి పని లేదు, అది మనలాంటి బద్ధజీవులు మాత్రమే. సో కాలము భగవంతుని ఒక శక్తి, కాలం కూడా భగవంతుని ఒక శక్తి, మా శక్తి అది భగవంతుని అధీనంలో భగవంతుడు చెప్పినట్లు పనిచేస్తుంది. సో అందుకే ఆధ్యాత్మిక లోకాల్లో భగవంతుడితో మన నిత్య జీవితం జరిపినప్పుడు ఈ కాలం ఒక ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండదు. సో కాలం ఒక ఇన్ఫ్లుయెన్స్ నుంచి తప్పించుకొని మనం ముందుకు వెళ్ళాలంటే, ఇన్ఫ్లుయెన్స్ తప్పించుకొని ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి? హరే కృష్ణ. భక్తి మార్గం పాటించాలి ప్రభు. భగవంతుడి పాదం శుద్ధ భక్తి ఆచరించాలి. హరినామ సంకీర్ శుద్ధ భక్తి ఆచరించాలి. శుద్ధ భక్తిని ఆచరించినప్పుడు మాత్రమే తెలుసు. సో అందుకే నాతో వివాహం జాతుర్నాశం నాతో ఏమి జనాధిప. సో ఇలా భగవంతుడు అవతారం గురించి వివరిస్తున్నారు ఈ శ్లోకం తాత్పర్యం. సో అన్న అసంఖ్యాతమైన అవతారం ఆ అవతారాలన్నీ తీసుకోలేనప్పుడు కూడా భగవంతుడికి ప్రత్యేకమైన వైకుంఠ లోకాలు ఉంటాయి. ఆ ప్రత్యేకమైన వైకుంఠ లోకాల నుంచే భగవంతుడు వస్తాడు. ఇది ఒక అవతారం. ప్రముఖంగా మనం దశావతారాల గురించి చర్చిస్తాం. ప్రముఖంగా దశావతారాల గురించి చర్చించేటప్పుడు కూడాను మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఆ అవతారము భగవంతుడు ఆ వైకుంఠ లోకాల నుంచే వస్తాడు. సో వరాహదేవునికి ఒక వైకుంఠ లోకం ఉంటుంది. సో దాని తర్వాత కూర్మ అవతారానికి ఒక వైకుంఠ లోకం ఉంటుంది. మత్స్యావతారానికి ఒక వైకుంఠ లోకం. అలా భగవంతుని ప్రతి ఒక్క అవతారాన్ని కూడా ఒక్కొక్క వైకుంఠం. అక్కడి నుంచే ప్రత్యేకంగా భగవంతుడు వస్తాడు, ఇటు అవతరిస్తాడు. సో దాన్ని అర్థం చేసుకోవాలి. రామాది మూర్తి శుకలా నియమీన తిష్టా నానావతారూ కృష్ణ స్వయం సమభవత్ పరమ పుమాన్యో. సో గోవిందమాది పురుషం తమహాం భజామి. సో అన్ని అవతారాలు భగవంతుడు ఎలా తీసుకుంటా ఉన్నాను, రామ నరసింహ వామన వరహ. సో ఇదన్నీ నేను. సో ప్రత్యేకంగా కృష్ణ స్వయం సమభవత్ పరమ పుమాన్యో, కృష్ణుడు ఒరిజినల్ క్యాంట్. సో వేరే అన్ని అవతారాలు కూడాను సమశక్తితోనే ఉంటుంది. సో అయితే ఆ అవతారాలన్నీ భగవంతుడి నుంచే వస్తుంది, కృష్ణ నుంచే వస్తుంది అనేసి మనం అర్థం చేసుకోవాలి. అద్వైతం అచ్యుతం అనాది అనంత రూపం మాద్యం పురాణ పురుషం నవయోగన వేదేశు మధుర్లభమాత్మభక్తం గోవిందమాది పురుషోత్తమహాప్రజాపతి. సో భగవంతుడు అద్వైతుడు. అద్వైతం అచ్యుతం అనాది అనంత రూపం. భగవంతునికి అన్ని అనంతమైన రూపాలు ఉంటాయి. సో భగవంతుడి రూపాలతో పరిమితి చేయలేము. సో భగవంతుడికి అలా ప్రతి ఒక్క రూపం కూడాను దివ్యమైనదే. సో ట్రాన్సెండెంటల్ అనేసి మనం ఏమంటాం, దివ్యమైనది. సో ఈ భౌతికమైన రూపాల్లాగా కాదు. సో ఈ అనంత రూపాలు ఉండేసరికి కూడాను అనంత రూపాలు కూడాను భగవంతుని రూపాలన్నీ దివ్యమైన రూపాలు. ఆ ప్రతి ఒక్క రూపాన్ని కూడాను ప్రత్యేకమైన వైకుంఠ లోకం ఉంది. అద్వైతం అచ్యుతం అనాదిం అనంత రూపం. అద్వైతం భగవంతునికి సమానులైన వాళ్ళు ఎవరు లేరు. అచ్యుతం సో తన పొజిషన్ నుంచి ఎప్పుడు కృష్ణుడు పడిపోడు. ఎప్పుడునో కృష్ణుడి పొజిషన్ స్టేబుల్. సో మనలాగా కాదు, మనం పతనం అయిపోతాం భౌతిక త్రిగుణాల్లో పడి. త్రిగుణాల ప్రభావం భగవంతుడి పైన ఎప్పుడు ఉండదు. అందుకే అచ్యుతుడు. అచ్యుతుడు ఇతడే ఆది అనంతరం. అచ్యుతుడే అసురాంతకుడు. సో అచ్యుత అచ్యుత శరణైన ఓ మనస. సో అనమాచార్యులు రాస్తారు. సో ఇదన్నీ భగవంతుని లీలల గురించి స్మరించుకునే దానికి మనకి చాలా సహాయపడుతుంది. అనమాచార్యుల యొక్క రచనలు కీర్తనలు భగవంతుని ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకోవడానికి స్మరించడానికి చక్కటి సాధనలు ఉన్నాయి. హరే కృష్ణ. సో ఇక్కడనే ఏదైనా డౌట్స్ ఉందా?
దీనికి సంబంధించినట్టుగా. అర్థమైతే ఉందా క్లియర్ గా? ప్రభుజీ అద్వైతము అన్న దానికి ఇక్కడ ఒకే వ్యక్తి అనేక అవతారాలు తీసుకున్నాడు అని అర్థం చేసుకోవాలి కదా. అద్వైతం కృష్ణకి సమానులు ఎవరు లేరు. అద్వితీయ అద్వైత ఒకే వ్యక్తి అద్వైతము అన్న మామూలుగా అద్వైతము అన్న మాట మేము ఎక్కడ విన్నాము అంటే ద్వైతము విశిష్టాద్వైతము అద్వైతము అని విన్నాము. అక్కడ మనస్సు ట్రాన్స్లేట్ మీనింగ్ తీసుకోవాలి. అద్వైతం అంటే ఓకే, దర్ ఇస్ కృష్ణ ఇస్ ఓన్లీ వన్, దర్ ఇస్ నో వన్ హు ఇస్ ఈక్వల్ టు ఆర్ అబోవ్ హిమ్. సో అద్వైతం అచ్యుతం అనాది అనంత రూపం. సో భగవంతుని దివ్యమైన రూపం గురించి వివరిస్తుంది స్పర్మ సంహితలు. అనాది, సో ఆయనకి నా పురాతనమైన వ్యక్తి ఎవరు లేదు. అనాది అనంత రూపం ఆద్యం పురాణ పురుషం. సో పురాణ పురుషుడు ఆయనే, అన్ని పురాణాల్లోనూ నాది గురించి అవుతుంది. సో ఏం చెప్తా ఉంది, వేదే రామాయణ శైవ పురాణే భారతే తత ఆది అంత్యేత ఆది అంత్యేశ మధ్యేశ సర్వత్ర హరిగీయతి. సో వేదాల్లో కానీ పురాణాల్లో కానీ, సో రామాయణ మహాభారతాల్లో కానీ, సో సర్వత్ర హరిగీయతే ఆది అంత్యేశ మధ్యేశ, ఆదిలో కానీ అంత్యంలో కానీ మధ్యంలో కానీ హరి గురించి కీర్తన జరుగుతుంది. సో వేదేషు దుర్లభ మధుర్లభమాతో గోవిందమాది పురుషోత్తమాంబజా. సో వేద అధ్యాయం ద్వారా కూడా భగవంతుని అర్థం చేసుకోలేము, కేవలం భక్తి సేవ ద్వారా మాత్రమే భగవంతుని అర్థం చేసుకోగలుగుతాము అనేది దీని అర్థం. ఓకే, సో హరే కృష్ణ. సో రిమైనింగ్ పోర్షన్ ఆఫ్ ది పర్పట్ మీరు చదవచ్చు మాతాజీ. ఎవరికైనా డౌట్ ఉందా? ప్రభుజీ ఐదు రకాలు అన్నారు కదా సమిష్ట, ప్రభుజీ ఐదు రకాలు అన్నారు కదా సమిష్ట, ఇంకేం ప్రభుజీ? ఐదు రకాల ఏదాని గురించి చెప్తాను? ఐదు రకాలు అవిద్య గురించి చెప్తున్నారు ప్రభుజీ. అవిద్య తమస కంటిన్యూ చేయండి. ప్రభు బ్రహ్మ సంహిత 5.33 లో శ్రీకృష్ణుడు అత్యుత్తంగా వర్ణింపబడే భౌతిక ప్రకృతి సంపర్కంలో ఉన్నప్పటికీ అతడు తన దివ్యత్వమును ఎన్నడూ విస్మరింపడు. కనుక జీవుడు అర్జుని వంటి ముక్త పురుషుడైనను అతడు అన్ని విధములుగా భగవానుతో సమానుడు కాలేడు. అర్జునుడు భగవంతుని భక్తుడైనను కొన్నిసార్లు అతడు భగవంతుని స్థితిని విస్మరించును. ఏమైనను దివ్యానుగ్రహం చే భక్తుడు వెంటనే తిరిగి భగవాను అచ్యుత స్థితిని గ్రహించగలుగును. కానీ అభక్తులు లేక అసుర ప్రవృత్తి గలవారు భగవంతుని అట్టి దివ్యస్థితిని గ్రహించలేరు. కనుకనే గీతలోని ఈ వివరణలు అభక్తులకు మరియు అసుర స్వభావం గల వారికి ఎన్నటికీ అవగాతములు కావు. శ్రీకృష్ణార్జునులు ఇరువురును స్వభావరీత్యా నిత్యులైనను కోట్లాది సంవత్సరాలకు పూర్వము తాము చేసిన కర్మలన్నింటినీ శ్రీకృష్ణ భగవానుడు గుర్తుంచుకొనగా అర్జునుడు అట్లు గుర్తుంచుకొనలేకపోయాను. జీవుడు తన దేహ పరివర్తన కారణమున సమస్తమును విస్మరించునని మరియు శ్రీకృష్ణ భగవానుడు తన సచ్చిదానంద దేహమును మార్చనందున సమస్తమును గుర్తించుకొనునని మనము ఇక్కడ గుర్తించవలెను. అతడు అద్వైతుడు, అనగా అతనికి మరియు అతని దేహముకు నడుమ ఎట్టి భేదము లేనట్టి వాడు. అతనికి సంబంధించిన ప్రతీది బ్రహ్మమే. కాని బద్ధజీవుడు తన భౌతిక దేహముకు అతీతముగా ఉండును. భగవానుని మరియు అతని దేహముకు నడుమ భేదము లేకుండుట చేత అతడు భౌతిక జగత్తులో అవతరించినను అతని స్థితి సామాన్య జీవుని స్థితికి ఎల్లప్పుడూ భిన్నంగా ఉండును. భగవాన్ నిట్టి దివ్య స్వభావంను అసుర ప్రవృత్తి గల వారు అవగాహన చేసుకునలేరు. ఈ విషయం స్వయంగా భగవానుడే తర్వాతి శ్లోకములలో వివరించును. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో ఇక్కడ అద్వైతం అనే దానికి మీనింగ్ సంస్కృత్ మీనింగ్ చెప్తాను. పలు మీనింగ్స్ ఉంటుంది. ఇలా భగవంతుని శరీరానికి భగవంతునికి తేడా లేదు. సో మనకి మన శరీరానికి భేదం ఉంది, అయితే భగవంతుని భగవంతుని శరీరానికి తేడా లేదు అనేది వివరిస్తున్నారు ఇక్కడ. సో అందుకే భగవంతుని అద్వైతం. సో ఇక్కడ స్పష్టంగా వివరించారు
సో శరీర మార్పిడినే మరపుకి కారణం. సో మనం ఎందుకు మర్చిపోతాము, కృష్ణుడు ఎందుకు మర్చిపోడు? అందుకే మనం చేసే ప్రతి ఒక్క కార్యం కూడా కృష్ణుడు గుర్తుపెట్టుకుంటాడు. మనం చేసే చిన్న సేవ కూడా కృష్ణుడు ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాడు. అంటే ఇది భగవంతుని యొక్క, భగవంతుడు ఎవరికి ఎన్నో, భగవంతుడికి ఎవరి పట్ల ఆబ్లిగేషన్ లేదు. ఆబ్లిగేషన్ అంటే ఏంటి? రుణం లేదు. సో అయితే రుణపడే అయితే భగవంతునికి భక్తులు సేవ చేస్తే ప్రతి ఒక్కటి ఆయనదండి, ప్రతి ఒక్క ఫెసిలిటీ ఆయనదే. మనము ఏదైతే ప్రకృతిలో వాడుకుంటాం ప్రతి ఒక్క ఫెసిలిటీని ప్రొవైడ్ చేసింది దేవుడు. కృష్ణుడే నన్నన్ని సమకూర్చాడు మన కోసం. దానికి ఆయనకి ఏది పట్ల రుణం లేదు, మనము ఆయనకి రుణపడి ఉన్నాం. ఎందుకంటే కృష్ణుడు ప్రతి ఒక్కటి మనం తాకే వస్తువు, మనం ఉపయోగించే ప్రతి ఒక్క వస్తువు కూడా ఆయన ఇచ్చిన ఒక వరప్రసాదమే కాబట్టి మనం ఆయనకు రుణపడి ఉన్నాం. కృష్ణుడు ఎవరికి రుణపడి ఉండలేదు. అయితే భక్తులు ఏదైనా సేవ చేసినప్పుడు కృష్ణుడు రుణపడిన లాగా ఫీల్ అవుతాడు వాళ్ళ పట్ల. సో ఈ భావన స్వాభావికం, కృష్ణుడిలో ఉండే ఒక గుణం అని. ఆయన రుణపడినట్లు ఫీల్ అవుతాడు భక్తుల పట్ల. సో ఇది ఆయన గొప్ప గుణం. సో ఎన్నోసార్లు మనము ఇద్దరి దగ్గర హెల్ప్ తీసుకుంటాం, వాళ్ళు చేసిన హెల్ప్ మర్చిపోతాం. అది మన గుణం. సో బద్ధజీవుల యొక్క గుణం అది, సహాయం తీసుకోవడం మర్చిపోవడం. అయితే కృష్ణుడు ఎప్పుడు మర్చిపోడు. సో కృష్ణుడు ఏ నాటికి మర్చిపోడు. సో అది ఆయన గొప్ప గుణం. సో అందుకే సర్వగుణ సంపన్న ఆయన. సో ఆయన సర్వగుణ సంపన్నుడు కాబట్టి సో ఆయన అసోసియేషన్ మనకి చాలా అవసరం. సో ఇలా భగవంతుడికి ఉండే అన్లిమిటెడ్ క్వాలిటీస్ గురించి మనము ఆలోచించి ఇలా ఇక్కడ మనం చిన్నపాటి సేవ చేస్తే కూడా భగవంతుడు రుణపడేలాగా ఫీల్ అవ్వడం. సో ఆ రుణాన్ని తీర్చుకునేదానికి కృష్ణుడు ప్రయత్నించడం. సో భక్తులకి, సో గోపికా స్త్రీల పట్ల విశేషంగా కృష్ణుడు చెప్పేది మనం గమనించాలి. సో వాళ్ళు ఎంత సేవ చేశారంటే కృష్ణుడికి, సో కృష్ణుడు ఏం చెప్తా అన్నాడు, మీరు ఎంత సేవ చేశారు నా పట్ల అంటే మీ రుణాన్ని ఎప్పుడు నేను తీర్చుకోలేదు. సో అందుకే మీరు చేస్తా ఉండే సేవలోనే మీరు సంతృప్తి చెందండి అనేసి కృష్ణుడు వాళ్ళకి ఆశీర్వదించాడు. సో అలా రుణపడిన లాగా ఫీల్ అయ్యాడు. సో ఎవరి పట్ల ఆయనకి రుణం లేదు. సో మనమంతా రుణపడి ఉన్నాం. అయితే ఆయన అలా భావిస్తాడు, కృష్ణుడు అలా భావిస్తాడు. మీరెంతో సేవ చేశారు నా కోసం, నా సేవకి నేను ఎప్పుడునో చిరరుణిని అనే చెప్తాడు. అందుకే మీ సేవతోనే మీరు సాటిస్ఫై అవ్వండి. సో ఇలా కృష్ణుని పట్ల ఈ సేవాభావం, కృష్ణుడు ఎప్పుడు మర్చిపోడు అనే దానికి సో మనం ఈ శ్లోకం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. కృష్ణుడు ఎప్పుడు మర్చిపోడు, మనం మర్చిపోవచ్చు. పూర్వజన్మలో ఏం చేసినామో అది కూడా కృష్ణుడు గుర్తుంది. పూర్వంలో ఏం చేస్తానామో, దానికి పూర్వంలో ఏం చేశామో, 50 జన్మల క్రితం ఏం చేశామో ప్రతి ఒక్కటి కృష్ణుని గుర్తుంటుంది. సో అయితే మనకు గుర్తుండదు. సో అందుకే కృష్ణుడు ఇచ్చే జస్టిస్ ఎప్పుడూ కరెక్ట్గా ఉంటుంది. సో మన పూర్వంలో ఎవరికి ఏం చేసామో, ఏ అపకారం చేసామో తెలియదు. సో అలాగే మనం ఏదైనా మంచి చేసింటే కూడాను కృష్ణుడు గుర్తుపెట్టుకుంటాడు. మనం ఏదైనా కొద్దిపాటు భక్తి సేవ చేస్తే కూడా కృష్ణుడు గుర్తుపెట్టుకుంటాడు. దీనికి అన్ని నిదర్శనాలు కూడా చూసాం మనం చాలాసార్లు. సో అజామిల్లుడు చేసిన భక్తి సేవకి ఎలా కృష్ణుడు గుర్తుపెట్టుకున్నాడు, అలాగే గజేంద్రుడు పూర్వంలో చేసిన సేవని ఎలా కృష్ణుడు గుర్తుపెట్టుకున్నాడు. సో ఆ సమయానికి ఎలా వాళ్ళకి ఆ గుర్తుపెట్టుకొని వాళ్ళకి ఆ సమయానికి తగినట్టుగా వాళ్ళని ఆదుకున్నాడు. సో ఇదనే చూడొచ్చు భక్తవత్సల నేచర్. అంటే కృష్ణుడు మనం చేసే చిన్నపాటి సేవని కూడా ఎప్పుడు మర్చిపోడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇలాంటి స్వామిని సేవించకుండా ఎవరిని సేవించాలి? అందుకే హనుమాచార్యులు రాస్తారు, ఎన్ని జన్మల పుణ్యమో నీకు ఇన్ని సేవలు చేయగల. ఎవరికన్నా గుర్తుందా ఏంటి అనేది? సో కృష్ణుని సేవ చేసేదే భాగ్యం అనేది హనుమాచార్యులు. 7 కొండల దేవరా ఈ భాగ్యం అంతా నాదిరా అనేసి భక్తుడు ఎలా భావిస్తాడు? సో కృష్ణుడి సేవనే భాగ్యంగా భావిస్తాడు. అందుకే
కృష్ణుడు గోపికాస్త్రీలకి ఏం చెప్తా ఉన్నాడు? సో మీరు మీ సేవనే, మీ సేవతోనే సంతృప్తి చెందండి. సో వాళ్ళు కూడా సేవతోనే సంతృప్తి చెందుతూ ఉన్నారు. సో వేరేం కోరట్లేదు. సో ఎందుకు కృష్ణుడు అంత రుణపడినలాగా ఫీల్ అవుతా ఉన్నాడంటే, వాళ్ళు చేసే సేవకి ప్రత్యుపకారంగా ఏమి కోరట్లేదు భగవంతుడి నుంచి. సో ధనం జనం సుందరి ఏమి కోరట్లేదు వాళ్ళు. వాళ్ళంతా కోరుతుండేది సేవ మాత్రం. సో ఇలా నిస్వార్థంగా భగవంతుని సేవ చేసినప్పుడు భగవంతుడు రుణపడి ఉన్నట్టు ఫీల్ అవుతాడు అలాంటి భక్తులకి. హరే కృష్ణ. సో ఇది శుద్ధ భక్తికి నిదర్శనం. సో గోపికా స్త్రీల గురించే. సో నారదు మునులు కూడా గోపిక భక్తి అంటే గోపికా స్త్రీలు ఎలా భక్తి చేశారో అలాగే చేయాలి. సో వాళ్ళు ఏ భావంతో భగవంతుని సేవిస్తా ఉన్నారో ఆ భావంతోనే మనము సేవించాలి అనేసి నారదు మునులు కూడా ప్రత్యేకంగా చెప్తాను. నారదు మునులకి చాలా మంది శిష్యులు ఉన్నారు. సో ధ్రువ మహారాజు ఉన్నారు, ప్రహ్లాద్ మహారాజు ఉన్నారు. వాళ్ళ గురించి ఊరికి చెప్పట్లేదు. సేవ అంటే గోపికా స్త్రీలు కృష్ణుని చేసిన సేవ. సో ఆ భావంతో సేవ చేయాలి. ఏది కోరుకోలేరు, ఏది ఆశించలేరు భగవంతుడి నుంచి. సో అందుకే కృష్ణుడు సో ప్రతి మనం చేసే ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకుంటాడు. మనము ఈ భావంతో సేవ చేయాలి అనేది అర్థం చేసుకోవాలి. ఓకే హరే కృష్ణ. సో ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉందా? హరే కృష్ణ ప్రభుజీ. రామాయణ భాగవతంలో హరిమద్దేచ అన్నారు, అదేం ప్రభు నాకు సరిగా అర్థం కాదా? రామాయణ మహాభారతంలో హరిమద్దేచ హరిగీయతే, సర్వత్ర హరిగీయతే అంటే రామాయణం మహాభారతం పురాణాలు అన్నిలను హరినే కొలుస్తూ ఉన్నారు, హరినే కీర్తిస్తూ ఉన్నారు. ఆదిలో కానీ అంత్యంలో కానీ మధ్యంలో కానీ. సో ఈ అన్ని పురాణాల్లో శాస్త్రాల్లో రామాయణ ఇతిహాసాల్లో భగవంతుని కీర్తిస్తూ ఉన్నారు. సర్వత్ర హరిగీయతే, హరిగీయతే అంటే కీర్తించడం. మాధవి మాతాజీ. ఓకే ప్రభు. హరే కృష్ణ. ఎవరికైనా డౌట్స్ ఉందా? క్లియర్ అయిందా ప్రభుజీ? ఒక్క డౌట్ కాలం గురించి మాట్లాడారు కదా, అంటే మెటీరియల్ వరల్డ్ లో టైం లిమిటేషన్ ఉంటుంది, మనకి లిమిట్ అనేది ఉంటుంది, పరమాత్ముడికి తీసుకుంటే ఉండదనా? లేకపోతే అసలు కాలం అనేది వాళ్ళకి వర్తించదు? ఇప్పుడు యుగాస్ అవన్నీ తీసుకుంటాం కదా ప్రభు, సత్యుగ ప్రపంచానికి. అంటే లిమిటేషన్ అని కాదు, అసలు కాలమే వర్తించదు దేవుడికి. కాలం వర్తించదు, కాలం కృష్ణుడు చెప్పినట్లుగా నడుస్తుంది. ఓకే ప్రభుత్వం విషయంలో కాలమే దేవుడు అని కూడా అంటారు కదా, నేనే కాలము అని కూడా చెప్తున్నారు కదా కృష్ణుడు. కాలంగా వస్తాడు కృష్ణుడు అభక్తులకి, అభక్తులకి కాలంగా వస్తాడు కృష్ణుడు. కాలయా తస్మయే నమః. సో అయితే భక్తులకి కాలం అన్వయించదు. సో భక్తులకి కాలం అన్వయించదు, ఎందుకంటే వాళ్ళు భగవంతుని సేవలో నిమగ్నలైనారు కాబట్టి వాళ్ళపైన కాల ప్రభావం ఉండదు. ఎందుకు? కాలము ఎలా పనిచేస్తుందంటే, ఆ భక్తులకి ఇప్పుడు పిల్లి ఏం చేస్తుంది? పిల్లి పిల్లి ఎలకని పట్టుకుంటే ఎలా ఉంటుంది? ఎలకకి ఎలా ఉంటుంది? అదే పిల్లి పిల్లని పెట్టుకుంటా తన పిల్లని, దానికి సంతోషంగా ఉంటుంది ప్రభు. అక్కడ ఈ ఈ ఉదాహరణ, ఈ ఎగ్జాంపుల్ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వాడుతున్నారు. సో కాలం ఎలా పనిచేస్తుంది అంటే, భక్తులకి పిల్లి ఎలా పిల్లల్ని పట్టుకుంటుందో అలా ఫీలింగ్ ఉంటుంది. సో మృత్యు అనేది. అదే అభక్తులకి ఎలా ఉంటుంది? పిల్లి ఎలకని పట్టుకున్నట్టుగా ఉంటుంది. ఓకే, మనం నిర్ణయించుకోవాలి. సో మనకి ఎలాంటి ఫీలింగ్ కావాలి,
సో భగవంతుని ఆశయం కావాలి కదా, ఎన్నో జన్మల్లో తర్వాత ఇలాంటి ఒక సత్సంగం దొరకడం, ఇలా ఆచార్యుల ద్వారా రచించిన భగవద్గీత గురించి చర్చించడం, సో దీన్ని మన జీవితంలో తీసుకోవడం అనేది గొప్ప అదృష్టంగా భావించాలి. అవునా కదా? హరే కృష్ణ. అర్థమైందా ఈ శ్లోకం? అర్థమైందా? ఈ శ్లోకం అర్థం కాకపోతే భగవద్గీత అర్థం కాదు. అర్థమైంది ప్రభు. భగవంతుని పరిపూర్ణమైన సాక్షాత్కారం అంటే, సో భగవంతుని పరిపూర్ణమైన సచ్చిదానంద రూపాన్ని అర్థం చేసుకోవడం. సో వేరే అన్ని ఆంశికం మాత్రం, బ్రహ్మ జ్ఞానం కానీ లేకపోతే పరమాత్మ గురించి జ్ఞానం కానీ, అదన్నీ నేను అపరిపూర్ణమైనది. భగవంతుని సచ్చిదానంద రూపమే పరమోచ్చమైన సాక్షాత్కారం. భగవంతుని ఈ రూపాన్ని అర్థం చే, అద్వైతం అచ్యుతం అనాది అనంత రూపం ఆద్యం పురాణం వేదేషు దుర్లభం మధుర్లభం ఆత్మభక్తం గోవిందం ఆది పురుషం తమహం వచామి. హరే కృష్ణ. సో వేరే ఏదైనా డౌట్స్ ఉందా? లేకపోతే 4.6 వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఒక తీసుకుంటాం. సో వేరే ఎవరైనా చదువుతారా? సో వేరే అందరూ టర్న్స్ తీసుకోండి చదవడానికి. సుధామణి మాతాజీ చదువుతారా? ప్రభు చదువుతాను. ప్రభు చదవండి. శ్లోకం చదవండి. సరే, సెవెంత్ కదా ప్రభు. యదా యదా హి ధర్మస్య 4.6 అజో అపి సన్యవయాత్మ భూతానామీశ్వరోపి సన్ ప్రకృతి స్వామితిష్టాయ సమద్భావ నేను పుట్టుక లేని వాడినైనా నా దివ్య దేహం ఏనాడు నశింపనేదైనా నేను సకల జీవులకు ప్రభువైన నా ఆది దివ్య రూపం నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తాను. వాస్యం, తన జన్మ విశేషం గురించి భగవంతుడు చెబుతున్నాడు. సాధారణ మనిషిలాగా కనిపించిన అతడు తానే అనేక అనేక పూర్వజన్మలు విషయాలను గుర్తుంచుకుంటాడు. కాగా సాధారణ వ్యక్తి కొన్ని గంటల ముందు తానేమి చేశాడో కూడా గుర్తు పెట్టుకోలేడు. నిన్న సరిగ్గా అదే సమయానికి ఏం చేశావని అడిగితే వెంటనే సమాధానం చెప్పలేడు. సాధారణకి అతి కష్టమే అవుతుంది. కిందటి రోజు అదే సమయానికి సరిగ్గా తాను ఏం చేస్తున్నాడో గుర్తు చేసుకోవడానికి అతడు తన జ్ఞాపక శక్తిని తప్పక తవ్వి తోడవలసి ఉంటుంది. అయినా మనుషులు తాము భగవంతుడునని లేదా కృష్ణుడని చెప్పుకునే సాహసం చేస్తారు. అటువంటి అర్థం లేని మాటలచే ఎవరు మోసపోకూడదు. ఇంకా తిరిగి భగవంతుడు తన ప్రకృతిని అంటే తన రూపాన్ని విస్మరిస్తున్నాడు. ప్రకృతి అంటే స్వభావమని అంతేకాకుండా స్వరూపమని స్వీయారూపమని అర్థం. స్వీయాదేహముతో అవతరిస్తానని భగవంతుడు చెబుతున్నాడు. సాధారణ జీవులు ఒక దేహం తర్వాత వేరే దేహం మార్చినట్టుగా అతడు తన దేహాన్ని మార్చడు. బద్ధ జీవుడు ప్రస్తుత జన్మలో ఒక రకమైన దేహాన్ని కలిగి ఉన్న తర్వాత జన్మలో వేరే దేహాన్ని కలిగి ఉంటాడు. భౌతిక జగత్తులో జీవుడు స్థిరమైన దేహాన్ని కలిగి ఉంటాడు. ఒక దేహం నుండి వేరొక దేహాన్ని మారుతూ ఉంటాడు. కానీ భగవంతుడు అలా చేయడు. అతడు ఎప్పుడో అవతరించినా తన ఆంతరంగిక శక్తి ద్వారా మూల రూపంలోనే ఆ కార్యం చేస్తాడు. ఇంకొక రకంగా చెప్పాలంటే శ్రీకృష్ణుడు వేణువును ధరించి ద్విభుజ రూపమైన తన ఆది నిత్య రూపంలోనే ఈ భౌతిక జగత్తులో అవతరిస్తాడు.
ఈ భౌతిక జగత్తు చే కలుషితం కానట్టి సరిగ్గా తన నిత్య దేహంలోనే అతడు అవతరిస్తాడు. అదే దివ్య రూపం. ఎక్కడ ఎక్కడ ఆపారో అది గుర్తుపెట్టుకోండి. సరే ఇప్పుడు పెద్ద పరపట్టు కాబట్టి సో సో టూ పార్ట్స్ తీసుకుంటాం. ఈ పార్ట్ ఈ రోజు కంప్లీట్ చేస్తాం. సంభవామి ఆత్మ మాయయ. సో కృష్ణుడు ఎలా అవతరిస్తాడు? సో కృష్ణుడు మనమైతే మనం దేహాంతర ప్రక్రియ మనం చేసే దేహాంతర ప్రక్రియ ఎలా జరుగుతుంది? ప్రకృతి ద్వారా జరుగుతుంది. ప్రకృతి అంటే ప్రకృతి మెటీరియల్ ఎనర్జీ భగవంతుని బహిరంగ శక్తి. సో ప్రతి ఒక్క జీవి చేసిన కర్మలు బట్టి సో ప్రకృతి మాతతో సంపర్కించి మన హృదయంలో ఉండే పరమాత్మ పరమాత్మతో ప్రకృతి మాత సంపర్కించిన తర్వాత ఆ జీవికి తగిన శరీరం దొరుకుతుంది. ఇది ప్రకృతి ద్వారా భగవంతుడు చేసిన అరేంజ్మెంట్ బద్ధజీవి. సో ఈ దేహాంతర ప్రక్రియ ఎలా జరుగుతుంది బద్ధ జీవుల కంటే? సో అన్ని జీవులు చేసిన కర్మలకు అనుగుణంగా కర్మలకు అనుసారంగా ఏం జరుగుతుంది? జన్మ లభిస్తుంది ప్రభు. సో ప్రకృతి మాత ప్రకృతి ద్వారా సో పరమాత్మ సంపర్కించిన తర్వాత ప్రతి ఒక్క జీవి కూడా వాళ్ళు చేసిన కర్మలు బట్టి శరీరం ప్రకృతి ద్వారా జరిగే అరేంజ్మెంట్ బద్ధజీవులకి భౌతిక ప్రపంచం. ఇలాంటి ఒక అరేంజ్మెంట్ భగవంతుడికి జరగలేదు అనేది మూర్ఖత్వం. సో దీన్ని 7వ అధ్యాయం 11వ శ్లోకం 7వ అధ్యాయం 24వ శ్లోకం ఏదైనా కోమల మాతాజీ చూడండి. 7.24 ఓకే. సో అడ కృష్ణుడు స్పష్టంగా వివరిస్తాడు. సో శ్లోకం ఇమీడియట్ గా గుర్తు రావట్లేదు. అవ్యక్తం వ్యక్తి మాసన్నం మన్యంతే మామ బుద్ధయ. పరం భావ మజానంతో మమావ్యయమ సునుత్తమం. చదవండి ట్రాన్స్లేషన్ అనువాదం. హరే కృష్ణ ప్రభు. నన్ను పూర్తిగా ఎరుగనట్టి బుద్ధిహీన జనులు, దేవదేవుడైన నేను కృష్ణుడు తొలుత నిరాకారునిగా ఉండి ఇప్పుడు ఈ రూపమును పొందానని తెలుస్తారు. అల్పజ్ఞానం వలన వారు నశింపు లేనిది ఉత్తమమైనది అయినా నా మహోన్నతమైన స్వభావమును తెలుసుకోలేరు. భాష్యం. దేవతారాధకులు అల్ప బుద్ధి కలవారుగా అనువాదంలోనే క్లియర్ గా అర్థమైతా ఉంది కదా. అల్పమతులైన వాళ్ళు ఏమంటారు? భగవంతుడు పూర్వంలో సో భగవంతుడు మనలాగే శరీరం ధరించి భౌతిక ప్రపంచానికి వస్తారనేసి భావిస్తారు. బుద్ధిహీనులైన వాళ్ళు అన్ ఇంటెలిజెంట్ క్లాస్ ఆఫ్ మెన్ అనేసి క్లియర్ గా చెప్తాను. సంపూర్ణంగా ఎరుగని వారు భగవంతుని యొక్క సర్వోత్తమైన కృష్ణుడినైన నేను ఇంతకు ముందు వ్యక్తిత్వం లేనివాడిని మరియు ఇప్పుడు ఈ వ్యక్తిత్వాన్ని పొందానని అనుకుంటున్నారు. వారి నాలెడ్జ్ తక్కువ అని అర్థమైందా? హరే కృష్ణ. సో 7వ అధ్యాయం 24వ శ్లోకంలో కృష్ణుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. సో ముందు నాకు వ్యక్తిత్వం లేదు, తర్వాత సో వాళ్ళు ఏం అనుకుంటారు? భగవంతుడికి ఆకారం లేదు, రూపం లేదు అనుకుంటారు. సో తర్వాత భగవంతుడు రూపాంతరం పొంది వస్తాడు అనే ఈ భౌతిక ప్రపంచంలో ప్రకృతి ద్వారా భగవంతుడు వస్తాడు అనేసి తెలుసుకునేది పెద్ద మూలం. సో ప్రకృతి ద్వారా అరేంజ్మెంట్ చేసిన బద్ధ జీవులకు మాత్రం సో కృష్ణుడు అలా రావాల్సిన అవసరం లేదు. సంభవామి ఆత్మ మాయయ. సంభవామి ఆత్మ మాయయ అనే దాని అర్థం ఏంటి అంటే భగవంతుడు తన అంతరంగ శక్తి నుంచి ప్రకటమవుతాడు అనేది దీని అర్థం. సో భగవంతుడికి పరస్త శక్తి వివిధ విషయం అయితే స్వాభావిక జ్ఞాన బల క్రియాదిచ. సో భగవంతునికి అనేక రకమైన శక్తులు ఉంది.
సో ఆ శక్తి అంతను వ్యక్తీకరించే వస్తాం, అదే ఆయనే కృష్ణుడు. సో సంభవామి ఆత్మ, ఇది కృష్ణుడికి ఎలా సాధ్యం అంటే తన ఆత్మ మాయ ద్వారా కృష్ణుడు వస్తాడు. సంభవామి ఆత్మ మాయ అనేసి కృష్ణుడు. ఓకే, ఈ శ్లోకంలో సో వేరే ఎవరికైనా డౌట్స్ ఉందా, క్వశ్చన్స్ ఏదైనా ఉందా? హరే కృష్ణ. సో రేపు రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది పర్పట్. హలో ప్రభుజీ. నా మాత చెప్పండి. హరే కృష్ణ ప్రభు, నేను ప్రభు నిర్మల మాతజీ. అవును ప్రభు, హిమోగ్లోబిన్ తక్కువ ఉందనేసి ఊపిరి తీసుకునే కాలేదు ప్రభు, కొంచెం ప్రేయర్ చేయండి ప్రభు అందరూ. ప్రేయర్ చేయండి ప్రభు. ఈ ముని మాతాజీ ప్రేయర్ చేస్తాము. ఈ మునిగా కొద్ది తెలుసా మీకు? తెలుసు ప్రభు. మునిగాకు కూర్చో, ఇది మునిగాకుతో సో ఇచ్చేసేయండి, ఆ కూర్చేసేయండి. సరే ప్రభు. సో హిమ పోమోగ్రానేట్ ఇవ్వండి మునగాక్. ఇప్పుడు హాస్పిటల్ దగ్గరికి వెళ్తాను ప్రభు. అదేదో మునగాకు పోమోగ్రానేట్ ఇది రెండే ఇవ్వండి. మునగాకు మురుగా స్కంద స్కంద మునగాకు ఇది పోమోగ్రానేట్ దానిమ్మ 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 దానిమ్మ. ఓకే ఫైన్. సో హరే కృష్ణ మాతాజీ, వినత మాతాజీ కోసం ప్రే చేస్తాము. సో దయచేసి అందరూ ప్రార్థించండి మాతాజీ కోసం. హరే కృష్ణ. అలాగే హరే కృష్ణ 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 హరే రామ.